Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Joni Kumari YSRCP నాయకురాలు ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనే ఒక వార్తను చూసినప్పుడు మాకు ఫస్ట్ ఏంటి హడావిడి ఏం జరిగింది ఎవరు ఆవిడ అని చూడడం జరిగింది చూస్తే ఎక్కడ దాదాపు 25 మంది అధికార ప్రతినిధులు ఉన్నాం మేము పార్టీ అన్ని కార్యక్రమాల్లో మేము చురుగ్గా పాల్గొంటూ ఉంటాము 13 జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో అనేక సంవత్సరాలుగా పార్టీలో సామాన్య కార్యకర్త దగ్గర నుంచి మరీ ముఖ్యంగా మహిళా కార్యకర్తల గురించి మాకు దాదాపుగా పరిచయం ఉంటుంది ముఖ్య నాయకుల్లో గాని కొంతమందికి ఫోన్ చేసి విచారించడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీకు ముందుగా ఈ సందర్భంగా ముందుగా ఒక వీడియోని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆత్మహత్య ప్రయత్నం జరిగినప్పుడు ఆవిడ ఎవరు అనే దానికి ప్రయత్నం చేశాము ఎవరు అని వివరాలు కనుక్కోవడానికి ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు ముఖ్య నాయకుల్లో గాని జిల్లాల్లో సంబంధించినటువంటి నాయకులు గాని మేము విచారించినప్పుడు ఎవరు మాకు తెలియదు తెలియదు అని జరగడం జరిగింది తర్వాత వెంటనే ఒక చిన్న వార్త కూడా వచ్చింది ఏంటంటే ఆ జోని కుమారి గారి భర్త గారు మీడియా ముందుకొచ్చి అసలు ఆవిడ ఆత్మహత్యకి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అసలు సంబంధమే లేదు అసలు ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారణాలు ఏంటో కూడా నాకు తెలియదు అని ఆయన ఆయన వీడియోని మీరు థాంక్యూ ఇప్పుడు అదే మేము ఆమె గురించి వివరాల కోసం ఎవరు ఆ మహిళా నాయకురాలు అసలు ఎక్కడ మా వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైనా పనిచేసిందా ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో మాకు కనపడిందా అని కొంచెం విచారించడం జరిగింది విచారిస్తే ఎక్కడ మా పార్టీ నాయకులు కూడా గుర్తుపట్టలేనటువంటి మహానాయకురాలు మాకు తెలియదు కాకపోతే ఆమె ప్రజా జీవితంలో ఉందో లేదో మాకు తెలియదు మాల మహానాయుడు అంటే వాళ్ళ భర్త గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా చెప్తున్నారు కానీ మేము వివరాల సేకరణ కోసం పాల్గొన్నప్పుడు ప్రయత్నం చేసినప్పుడు చాలా వివరాలు తెలిసినాయి తెలుగుదేశం పార్టీతో ఆమెకున్నటువంటి చాలా చక్కటి సంబంధాలు ముఖ్యంగా ఉమా మహేశ్వరరావు గారు ఆయన 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మేరీమాత ఆలయంలో మోకాళ్ల మీద నడుస్తూ మెట్లెక్కినటువంటి ఆవిడ ఫీట్లు సో ఇంత కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్యాయం జరిగిందని మాట్లాడడం దాని మీద చంద్రబాబు నాయుడు కానీ అనిత కానీ చేస్తున్నటువంటి ట్వీట్లు పడుతున్నటువంటి పాటలు పెద్ద ఫీట్లలాగా మాత్రం ప్రజల ముందు నవ్వులు పాలైపోయేటువంటి పరిస్థితి నేను ఒకటే మాట్లాడుతున్నాను 10 సంవత్సరాల మా పార్టీలో ఈమె ఎలక్షన్ ముందు జాయిన్ అయిందా మళ్ళీ ఏదో వివరాల్లో నేను కారం శివాజీతో పాటు జాయిన్ అయినామని ఎక్కడో చెప్పుకున్నట్టుగా అనిపించింది ఉండొచ్చు కారం శివాజీ గారు పార్టీలో చేరిన విషయం మీడియా ప్రతినిధులుగా మీకు తెలుసు మాకు కూడా తెలుసు బట్ ఆయనతో పాటు ఎంతమంది కార్యకర్తలు చేరారో వాళ్ళల్లో ఈమె స్థానం ఏంటో ఈమె పాత్ర ఏంటో మాకైతే వివరాలు ఎక్కడా కూడా చెప్పేవాళ్ళు దొరకలేదు నేనేమంటున్నానంటే ఎలక్షన్ ముందు చేరిందా ఎలక్షన్ తర్వాత చేరిందా కండువా కప్పేసుకున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి పెద్దలు ద్రోహం చేశారు అంటే భర్త కూడా చెప్పుకోలేనటువంటి ద్రోహం ఆమెకేం జరిగిందో ఎక్కడ జరిగిందో మీడియానో లేదంటే ప్రజలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఏ చిన్న విషయాలని పట్టించుకొని చిల్లర రాజకీయాలు చేయడం మహానటుడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే దాన్ని ఒక తెలుగు డ్రామా పార్టీగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మార్చారు ఆయన దిగజారుడు రాజకీయాలు చిల్లర ప్రహసనాలతోటి మనం గతంలో చూసాం అనిల్ కుమార్ లాంటి అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి ఒక యాదవ్ కులానికి సంబంధించిన ఒక బీసీ నేత మంత్రి హోదాలోకి వస్తే సహించలేక ఈరోజు బీసీ అని మాట్లాడే పెద్ద మనిషి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి టీవీల్లో రెడ్ హ్యాండెడ్ గా ఎలా పట్టుబడ్డాడో ఎంత నీచంగా ఆయన మీద వ్యాఖ్యానాలు చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అదేవిధంగా ఈరోజు ఒక మహిళా మహానటిని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం అంటే దళితులు మహిళలు పట్ల మాకేదో చాలా అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి అభిమానాలు ఉన్నాయి వాళ్ల పట్ల మాకు నిబద్ధత ఉందనే మొసలి కన్నీరు కార్చే డ్రామాలకి వేషాలకి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ సరికొత్త డ్రామాల్ని ప్రజలు ఖచ్చితంగా చీకొడతారనేది మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల పాటు
బడుగు బలహీనుల పట్ల అట్టడుగు వర్గాల పట్ల ఎంత చిత్తశుద్ధితో కమిట్మెంట్తో వాళ్ళకి భరోసానిచ్చి వాళ్ళందరి అండతో ఈరోజు అత్యధికమైనటువంటి దళిత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు కానీ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక అన్నగా తండ్రిగా కొడుకుగా తమ్ముడిగా ఒక ఇంటి పెద్దగా భరోసానిస్తూ మహిళల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల కానీ పేదల పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్తో ముందుకెళ్తున్నారో మీకు చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా దళితులకి తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగిందా అని ఒక దళిత బిడ్డగా నేను ఇక్కడ మరొకసారి ప్రశ్నిస్తున్నాను. అనేక సందర్భాల్లో అడిగాను కూడా ఒక ఎస్సీగా పుట్టడానికి ఎవరైనా కోరుకుంటారా అని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో చెప్పినటువంటి ఈ భాష్యం అంటే ఆయన మైండ్ సెట్ ఏంటో తెలియజేసింది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారాసుర పాలన నుంచి విముక్తి చెందినటువంటి తెలుగు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పుడితే దళితుడుగానే పుట్టాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా పుడితే వాళ్ళకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మానసిక స్థైర్యంగా కానీ అండదండగా ఉన్నటువంటి నాయకుని పాలనలో మనం ఉన్నామని కాలరెగరేసుకుంటూ తలెత్తుకుంటూ గర్వంగా తిరిగే పరిస్థితిని వాతావరణాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ కూడా పొందుతున్నారు. గతంలో గుర్తుంది ఆదినారాయణ రెడ్డి లాంటి ఒక ఫిరాయింపు మంత్రి దళితులు శుభ్రంగా ఉండరు, స్నానాలు చేయరు, వాళ్ళకి అసలు రిజర్వేషన్సే ఉండకూడదు, వాళ్ళకి ఉన్నత స్థానాల్లో వాళ్ళ ఉన్నత పదవుల్లో ఉండకూడదని మాట్లాడిన పెద్ద మనుషులు ఏ రోజు కూడా ఖండించలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలకి ఆదేశించలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదేవిధంగా పిందుత్తి నియోజకవర్గంలో ఒక దళిత మహిళని బట్టలుడదీసి వివస్త్రం చేసి వీడియోలు చిత్రీకరించి అన్యాయాన్ని నిలదీసినందుకు తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేయకండి అయ్యా అని కాళావేళపడి బ్రతిమాలితే ఆ దళిత మహిళని వివస్త్రం చేసినటువంటి తీరు ఈ రాష్ట ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మీకెందుకురా రాజకీయాలు, దళితులకు ఎందుకురా రాజకీయాలు అని చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలు కూడా ఈ రాష్ట్రంలో అందరూ చూశారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో రెండు గ్రాసుల పరిస్థితి దళితుల పట్ల అంత వివక్ష కొనసాగుతుందనేది ఖచ్చితంగా తెలుసు. ఈ రోజున ఒక సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అణగారికి పోయినటువంటి అణగదొక్కబడినటువంటి దళితులందరూ తలెత్తుకొని ధైర్యంగా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఈ రోజు నెలకొనిందని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రోజు కూడా కుప్ప నియోజకవర్గంలో అనేక దేవాలయాల్లో ఆలయాల్లో ప్రవేశాలు ఉండట్లేదు దళితులకి అనే విషయం జగమెరిగినటువంటి సత్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితులకి 50% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పనుల్లోనూ ఆలయ కమిటీల్లోనూ ఇచ్చినటువంటి ఒక చట్టబద్ధత, మామూలుగా దళితుల్ని పేదల్ని మహిళల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే గత ప్రభుత్వాల నీచ చరిత్రని తుదముట్టిస్తూ తిరగరాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక ఆత్మస్థైర్యాన్ని ఒక సాధికారితని ఒక మనోధైర్యాన్ని కలిగించి ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు. ఈరోజు 125 అడుగుల ఎత్తున పెట్టబోతున్నటువంటి అంబేద్కర్ విగ్రహం రేపు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో ఎలాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిందో ఆ విధంగా నిలువెత్తు గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంబేద్కర్ మాటనే జగన్మోహన్ రెడ్డి గారి బాటగా నడుస్తున్న ఈ పాలన చూసి రేపు అంబేద్కర్ కూడా గర్వంగా ఆయన ఆశా దీపాలని ఈ రాష్ట్రానికంతటికీ ఈ దేశానికంతటి కూడా వెదజల్లబోతున్నారు. ఇటువంటి నాయకుల పాలనలో దళితులకి నేను కోరుకున్న కలల సామ్రాజ్యాన్ని, కోరుకున్న ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాబోతోంది, ఇదే నాకు నిజమైన నివాళి అని రేపు అంబేద్కర్ గారు కూడా గర్వంగా తలెత్తుకోబోతున్నారు అనేది నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఈ పెయిడ్ ఆర్టిస్టులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే ఈ దళితులు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజున నగర నడిబొడ్డున విజయవాడ లాంటి ప్రాంతంలో దళితులంటే దళిత విగ్రహాలు కానీ దళితులు కానీ ఊరి బయట ఉండాలి, ఊరు చివరిని ఉండాలి అనే ఒక మైండ్ సెట్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని భ్రమరావతిగా ఎలా చేశారో అలాగా అంబేద్కర్
విగ్రహాన్ని కూడా కేవలం రికార్డులకే పరిమితం చేసి 4 సంవత్సరాల పూర్తి కాలంలో కూడా దాన్ని పూర్తి చేయలేని అసమర్థపు చంద్రబాబు నాయుడు కేవలం మాటలకే పరిమితం అవుతాడనేది దళితులందరూ కూడా చాలా స్పష్టంగా గమనించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైం ఇచ్చి ఫలానా డేట్ లోపల నగర నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంలో అత్యంత అందమైనటువంటి ఉద్యానవన నేపథ్యంలో అక్కడ విగ్రహావిష్కరణ చేయబోతున్నాం, ఒక టైం బాండ్ పెట్టి మరీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఈరోజు దళితులందరూ కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలు కొనియాడే మహామేధావి అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు విజయవాడ ఒక ఐకాన్ కాబోతుంది అనే దానికి అందరూ కూడా హర్షాన్ని స్వాగతిస్తూ ఉన్నారనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఈ పెయిడ్ ఆర్టిస్టులందరూ ఒకటి గమనించుకోవాలా, వరలరామయ్య పాపం చాలా పెంపుడు పిల్లిలాగా దళితులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన ఏ రోజు గొంతెత్తలా, మహిళల మీద బట్టలు ఊడదీసి వివస్త్ర చేసిన రోజు వరలరామయ్య గారు దాన్ని ఖండించలా, ఎస్సీగా పుట్టాలని కోరుకుంటారా అని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు అలా మాట్లాడడం తప్పయ్యా అని ఖండించడం చేయలా, ఆదినారాయణ రెడ్డి మాట్లాడినప్పుడు ఇది చాలా మమ్మల్ని అగౌరవపరిచే వ్యాఖ్యానము, దీన్ని నేను తీవ్రంగా వివేధిస్తున్నానని మాట్లాడే ప్రయత్నం చేయలా వరలరామయ్య గాని మన శ్రీ అనిత గారు గాని. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు మాత్రం తాళం వేస్తారు, వంతు పడతారు. అంటే దళితుల కష్టం కలిగినప్పుడు గొంతెత్తరు, చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కట్టు బానిసల్లా, వాళ్లకు తోకలూపే పెంపుడు జంతువుల్లా పనిచేసినటువంటి ఈ నేతలు ఈ రోజున చిన్న చిన్న విషయాలు తీసుకుని తాగుబోతులు, రోడ్డు మీద అల్లరి చేసే వాళ్లకు వత్తాసు పలకడం, అవినీతి పరులు వాళ్ళని బీసీ పేర్లతో వాళ్ళని అవినీతి పరులకు కొమ్ముగాయడం, వాళ్ళని అరెస్ట్ చేయకూడదనడం, కీచకులు మున్సిపల్ కమిషనర్ లాంటి వ్యక్తుల మీద కూడా నిన్ను బట్టలు ఉడదీస్తామని పబ్లిక్ మీటింగ్ లో చెప్పగలిగే ఎంత సాహసం చేసే మాజీ మంత్రుల్ని కులం పేరడ్డం పెట్టుకొని వాళ్లకు వత్తాసు పలకడం, ఇటువంటి కీచకులకి హంతకులకి ఒక బీసీని చంపిన ఇంకొక బీసీని బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడటం, అంటే బీసీలకి బీసీలకి మధ్య చిచ్చు పెట్టడం, ఎస్సీలకి బీసీలకి మధ్య చిచ్చు పెట్టడం, ఎస్సీల్లో వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదొక పైశాచిక ఆనందం మాత్రమే తెలుగుదేశం పార్టీకి చరిత్ర చరవణంగా నడుస్తూ ఉన్నటువంటి వ్యవహారం.